హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. మేమైతే ఈరోజు నేను మామిడికాయల తోటలోకి ఫస్ట్ టైం నేను మామిడికాయ తోటలోకి పోయి మామిడికాయలు కోసుకొని వచ్చుకున్నాను. ఎప్పుడు మా ఆయన ఉంటే పోయి కోసుకొస్తా ఉన్నాడు, ఈసారి నేను పోయినా అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. చూడండి, ఇవన్నీ పచ్చి అనమాట. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినాం కూడా. ఇవి బెనిసకాయలు ప్లస్ అంటమాడికాయలు ఉన్నాయి. వీటిలో అంటమాడికాయలు పచ్చడి అట్లా వేసుకొని తినొచ్చు కదా, అందుకని చెప్పి కోసిచ్చినారు. బెనిసకాయలు ఇంక తినొచ్చు, మామూలుగా ఫ్రూట్సే. ఇంకా మా పండుటి కింద రాలిపోయినాయి, చాలా రాలిపోయినాయి అన్నమాట. అందుకని అన్నీ ఇప్పుడు వచ్చినాయి, అన్నీ ఇప్పుడు ఎత్తుకొచ్చుకున్న. ఇవన్నీ తినే కాయలు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ తినొచ్చు, అంటే ఎత్తి పెట్టి 5 రోజులు అట్టేలా ఇప్పుడే తినేసేయచ్చు అనమాట. ఇవన్నీ మక్షింది ఒప్పుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది వాడు బిడ్డ. ఇంకా లేడు కాబట్టి ఇంకేం చేయలేము దానికి మనము. మక్షి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేయలేక వచ్చేసినాము. నేను పొద్దున 14 చెట్లు తవ్వినాను అనమాట. కొద్దిటి పెద్ద తవ్వే దానిలాగా పార కూడా అక్కడే పెట్టేసి వచ్చిన. చాలా అంటే చాలా ఎండ ఉంది, తక్కువ లేకున్నాం అసలు. చూడు ఎండకి అసలు ఇప్పుడు గడ్డి పొద్దున్న పెట్టింది, గడ్డి అవి ఎండిపోయింది. ఇట్లా 14 చెట్లు అయితే దొరికేసినాం. ఈ చెట్టు పెరుగుతా ఉన్నా సగం అయిపోయింది, ఇంక సగం ఉండాలి. ఇంక ఇటు నుంచి మళ్ళీ రేపు స్టార్ట్ చేయాలి. ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి న్యూట్రిషన్ సెంటర్కి పోవాలి కాబట్టి ఇంక మళ్ళీ పెరగడం ఉండదు. ఇంక సాయంత్రం అన్న వచ్చి చూడాలి. మా అమ్మమ్మ వస్తుంది, మామిడికాయలు చూసినారు కదా, ఊరకాయ పెట్టమని చెప్పినాము. అప్పుడు పెట్టింది అయిపోయింది అనమాట. మొన్న మాకు ఇచ్చింది, ముందే చెప్పింది అనమాట సురేష్కేను, అది మీరు ఎవరు తగలద్దండి, సురేష్ వచ్చి తింటాడు అని చెప్పి. ఈసారిలే ఆమె చెప్పింది మాట, ఎందుకు కావాలి మేము అని చెప్పి సరే రే వా అని చెప్పినాము అనమాట. పలుపుగా ఉంది అంతే, గడ్డి ఎక్కువ ఏం లేదన్నమాట, కొంచెం లైట్గా ఉంది.
పాట యూస్ చిన్నమ్మి. ఆడికి వచ్చిన ఈ ఫోన్ మట్టుకోదలు తీరు చూడండి. కొండలు అయితే మాకైతే దగ్గర అనమాట, కొండలు పోతే బలవంతుంది కదా అక్కడి నుంచి చదవనబడుతుంది, ఇంకా బాగుంటుంది. మేము అక్షిని వదిలిపెట్టడానికి పోయినప్పుడు అయితే కొత్తగా ఇప్పుడు మళ్ళీ నాట్లు వేసినారు అనమాట. మేము అక్షి ఇంక తీసుకువచ్చేటప్పటికి అంతా అయిపోయింది, కోసేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నాటినారు, అవి సంవత్సరానికి వస్తుందో ఏమో నాకు తెలియదు, ఎన్ని నెలలు పడుతుందో ఏమో కూడా తెలియదు. నాకు నాటినారు అయితే ఇక్కడ నుంచి చాలా దూరము, పచ్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది వాతావరణం. అయితే నాకైతే భలే ఇష్టం. అప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ మా తాత వాళ్ళు అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు నాడుతూ ఉన్నారు, అక్కడ పోయి నేను భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. అది గుర్తొచ్చింది దాన్ని చూసేటప్పటికే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఇక్కడ మాకు అన్ని నిమ్మ చెట్లు, ఎవరు ఇంకేం వేయరు, ఎక్కువ నిమ్మ చెట్లు అనమాట. ఎందుకంటే ఇక్కడ నీళ్ళకి కొంచెం ఎండలు ఎక్కువైతే నీళ్లు తగ్గుతూ వస్తాయి కాబట్టి ఇంక ఈ నిమ్మ చెట్లు తప్ప ఇంకే తట్టుకోలేవు, అందుకని చెప్పి అందరు వేసుకుంటారు. ఒకవేళ అమౌంట్ వచ్చినా కూడా మనకు ఒక్కొక్కసారి వీటిల్లోనే ఒక మూట వచ్చి 10,000 అట్లా వస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి నష్టం రావచ్చు, సారికి రాదనమాట. అంతే మేము ఇంటికి బయలుదేరుతున్నాం. పాతల్లి హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసి దీపం అయ్యి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మా అక్క వాళ్ళు మునక్కాయలు ఇచ్చినారు అనమాట, వాళ్ళు చెట్టు దాచుకుని ఇవి కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సన్నటి. ఇట్లా కోసి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అన్నమాట. ఒక 5 డేస్ ఒక 1 వీక్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది మేము మాగేసాము, ఇది ఇది మార్గం మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇవి అయితే మేము ఇవి కూడా బెనీస్ అయ్యి 2 మా మామ తెచ్చినారనమాట రాత్రి. అదే మీకు వీడియోలో చూపించాలనుకుంటా, రాత్రి తెచ్చినాడు. అవి మేము పొద్దున్న లేసి అట్లా గడ్డిలో మాగేసినాము, అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా మాగుతుంది అనమాట. ఇట్ జరి తీసుకో పట్టవా ఇట్లా అనమాట. ఇంకా ఇంకా అన్నం అవ్వాలి, అన్నం అయి చేసేసుకుంటే పని అయిపోతుంది, కూర ఏం చేయాలో అర్థం కావడం.
ఇంకా మధ్యాహ్నం నేను మాడికాయలు తిన్నా కాబట్టి ఏమా మధ్యాహ్నం ఇంకా అట్లా పోయినా కాబట్టి మా అత్తవారు పెట్టారు మా మామ కోసం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఏదో ఒక కూర చేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం తినేసినారు కదా, మాడికే కోస్తున్నాను మా మామ, అందుకని మాడికే కోస్తున్నాం అన్నమాట. మా రేకులో కోసిస్తా, తాతకి ఇచ్చేస్తా, రేకులో కోసిస్తా తాతకి, మాడికాయ కోసిస్తా తాతకి ఇచ్చేస్తా. అందులోకి బాటిల్ నీళ్ళు పడుతుంది. చూసినారు కదా మాడికాయలు ఇంత పెద్ద కాయలు, కానీ అంత ఎక్కువ మాగిపోయినాయి. పురుగులు ఏం లేవు, బాగున్నాయి, కానీ ఎక్కువ మాగిపోయినాయి అన్నమాట. ఇంతే అండి మా నైట్ వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, అందరికీ గుడ్ నైట్.